రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. తను ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గా అయ్యాడు. ఎట్లా అమారికాకు అల్లుగి రకం కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. పెద్ద లీడర్ అని చెప్పుకుంటాడు, పెద్ద యూజర్స్ లో నంబర్ వన్. మాణిక్ ఠాకూర్కి 50 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ అందరూ కూడా ఏమైపోవాలి? 38-40 ఏళ్ళ నుంచి జెండా కోసిన వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి? చెప్పారు అడిగేటోళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? ఎందుకు ఇలా పిసిసి ప్రెసిడెంట్కి 38-40 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్ అయిన శ్రీధర్ బాబుకి ఇచ్చేదిండే, లేకుంటే కోమటి రెడ్డి వెంకట రెడ్డికి ఇచ్చేదిండే, లేకుంటే బట్టి విక్రమార్కి ఇచ్చేదిండే, లేకపోతే జీవన్ రెడ్డి గారికి ఇచ్చేదిండే, లేకపోతే జానారెడ్డి గారికి ఇచ్చేదిండే? ఇంకా ఎంతో మంది సీనియర్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళందరికీ ఇప్పుడు ఇచ్చేదిండే. మరి వాళ్ళు ఇవ్వకు వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా కేవలం రేవంత్ రెడ్డి గారికి లేదా పైసలు తెచ్చుకొని మాణిక్ ఠాకూర్ అమ్ముడుపోయి ఇలా రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా బాధాకరమని చెప్తా ఉన్నాం. అసలు నాకు అర్థం కాదు, ఈ రాష్ట్రంలో అయ్యారు హుజురాబాద్ కంటే ఇంపార్టెంట్ అంటే రేవంత్ రెడ్డి గారికి ఎంతకంటే ఇంపార్టెంట్ అయిన పని ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరు తన అధ్యక్షుడిగా అనంత్ సై దాదాపు 60-70 డేస్ అయినా ఉంది. ఈ 60-70 డేస్ నుంచి ప్రెసిడెంట్ అయినట్టు పోతున్నా అక్కడ బీజేపీ పార్టీ పనిచేస్తుంది, ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పనిచేస్తుంది, టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పనిచేస్తుంది. అరే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ చేయడం బాబు అంటే ఇన్ఛార్జ్ చేయరు, ఎవరు పట్టించుకోరు. అంటే కేవలం కౌశిక్ రెడ్డి ఒకటే ఒకటాడా? అంటే కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడికి బాధ్యత లేదా? అని ఎవరన్నా పిసిసి ప్రెసిడెంట్ ఎలక్షన్ కొట్టాడంటే ముందు ఎలక్షన్ కొట్టాడదామని చెప్తాడా, లేకుంటే ఎలక్షన్ గివప్ చేస్తాడా? అరే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటే ఒక ఎలక్షన్ గివప్ చేయడం సిగ్గు చేయడం అని చెప్తా ఉన్నాడు. ఎలక్షన్ పూర్తిగా గివప్ చేసాడు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100,000 రేవంత్ రెడ్డి గారి కంటే రేణు. ఎందుకంటే దుబ్బాకల ఒక్క ఊర్లో ఒక్క మనిషి కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి మేము పోయినాము. కానీ ఆయన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము తప్పకుండా హుజురాబాద్ దుబ్బాకల మేము జెండా ఎగిరేస్తామని చెప్పి, ఇది వాస్తవం కాదా? అంటే కార్యకర్తలకి ధైర్యం నింపెట్టు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ లేకుండా కానీ మన హుజురాబాద్ దాదాపు 62,000 ఓట్లు వచ్చిన నాకు ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం ఎంపీ ఎలక్షన్ వల్ల అన్ని కాన్స్టిట్యూన్సీల విభజించిపోతే కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ 50,000 ఓట్లు పట్టి ఇంత బలంగా కాన్స్టిట్యూన్సీని ఇచ్చిపెట్టేసి ఈ ఫోటో దాడబాబు ఫోటో దిగు, దాడబాబు ఫోటో దిగు, అరే నీవు ఏమన్నా సినిమా యాక్టర్ వాటితో ఫోటో తీయడానికి వస్తావా, పని చేద్దాము ప్రజల కోసం పనిచేద్దాం అనుకున్నారా? కానీ సినిమా యాక్టర్లకు ఏదో హీరోలతో ఫీల్ అయిపోతే ఒక పిసిసి ప్రెసిడెంట్ రాగానే ఏదో పెద్ద ముఖ్యమంత్రి అయిపోయినా ఫీల్ అయిపోతే ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీని మొత్తం నాశనం చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని కథం చేస్తా ఉన్నాడు ఈ తెలంగాణ అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని తాకట పెడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టుకుపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అరే రేవంత్ రెడ్డి గారు నేను ఆశ్చర్యపోయాను, పిసిసి ప్రెసిడెంట్ గురించి గట్టిగా కోట్లాడుతున్నాను నేను భావించుకొని కాళ్ళ నుంచి కార్యకర్తలను తీసుకొని వచ్చి రమ్మని చెప్పి 9 గంటల కానీ నాకు చెప్పి ఆ 9 గంటలకు అందరూ 300 కిలోమీటర్ల నుంచి వచ్చిన తర్వాత నేను బిజీగా ఉన్నా రేపు పొద్దున్న రాండి అని అంటే ఏ పిచ్చోళ్ళ కనబడుతున్నామో ఇది మేము